हेलो हाय, दिस इज प्रभाकर रेड्डी, यूर वाचिंग बीपीआई ट्रेनिंग। ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు గురించి చెప్తానన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను చెక్ చేయటం ఎలానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీరు కూడా మీ మనీ అనేది వచ్చినాయా రాలేదా అనేది చెక్ చేసుకోండి. దానికన్నా ముందు నా ఛానల్కి కొత్త విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దానికోసం ఓకే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు. హలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రభాకర్ రెడ్డి, యూ వాచింగ్ బీపీఆర్ ట్రైనింగ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రైతు బంధు గురించి చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని తగ్గించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ పంట కోసం రైతు సోదరులకు రూపాయలు 7,000 కోట్ల పంట ముందస్తు మాఫీ కోసం రూపాయలు 1,200 కోట్లు ఖర్చు చేసింది. ఇది గురువారం రూపాయలు 8,200 కోట్లు దిగుబడి రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక బ్యాలెన్స్లో జమ చేస్తుంది. ప్రాథమిక భాగం పంట రుణమాఫీలో 6.1 లక్షల మంది లబ్ధిదారుల రికార్డుల్లో 1,200 కోట్ల రూపాయలు ఆదాయం అవుతాయి. ఇది కాకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ఎకరానికి మనకు 5,000 చొప్పున సుమారు 51 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపాడు. అండ్ ఏ పంట వేస్తే మనకు రైతు బంధు వస్తుందో అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కేసీఆర్ గారు చెప్పారు, అవి వేస్తేనే నేను రైతు బంధు ఇస్తానని, అది కూడా చూద్దాం. వరి ఎన్ని ఎకరాలు ఉంది అనేది, అండ్ సోయాబీన్, పత్తి, భాస్వరం, బఠానీలు, మిరియాలు, మొక్కజొన్న, చెరకు, ఇతర పంటలు అని మొత్తం ఎకరాలు ఇన్ని అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు వరికే ఇచ్చారు, ఎందుకంటే మెయిన్ అది కదా. అందుకే మొక్కజొన్న చాలా తగ్గించారు, అండ్ పత్తి కూడా ఎక్కువ వేయించారు. మెయిన్గా అయితే వరే మనకు, ఈ పంటలు వేస్తే మనకు రైతు బంధు అనేది మనకు వస్తుంది. ఓకే, ఇది ఎలా చెక్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనము ఇయర్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ డిఫరెంట్గా మనకు ఉంటాయన్నమాట. రైతు బంధాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, పాస్బుక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా తెలుసుకోవచ్చు మనము. అండ్ నెక్స్ట్ అకౌంట్ నెంబర్తోని మనము ఎంటర్ చేసి ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు రైతు బంధు అమౌంట్ అనేది. ఇక్కడ నుంచి కూడా మీరు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి చెక్ రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు ఏ ఊళ్ళో ఎంతమందికి వచ్చింది అనేది. అండ్ డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తాయన్నమాట. కానీ చెక్కులు మాత్రం రావడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువ మందికి ఇయ్యరు. చూడండి, అన్నీ ఎంటీ ఉన్నాయి. అందుకోసం నేను ఫస్ట్ దీంట్లో చూపిస్తాను 2019-2020 అండ్ రైతు బంధు సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ పాస్బుక్ నెంబరు ఎంటర్ చేసిన, క్యాపిటల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ టీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మనకు ఇలా మనీ అనేది అకౌంట్లోకి వచ్చినాయా రాలేవా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు, మనము ప్రింట్ ఇచ్చుకోవాలంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇదన్నమాట, ఇలా డిఫరెంట్గా మనము రైతు బంధు పథకం గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఈ స్కీము చాలామందికి ఇప్పట్లో అమౌంట్ అనేది రాదు, కొంచెం లేట్ అవుతుంది. మీరు చెక్ చేసుకుంటా ఉండండి, లేదా ఇక్కడ రాలేదనుకో ఇక్కడ ఎలా చూపిస్తుందంటే
కాంటాక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అని చూపిస్తుంది. అప్పుడు మనము మండల ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలండి. ఇదండి రైతు బంధు గురించి, అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఏ పంట వేస్తే మనకు మనీ అనేది ఇస్తారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.